ఏపీ ఇంటర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సప్లమెంటరీ అదేవిధంగా రికౌంటింగ్ రివెరిఫికేషన్ అలాగే ఇంప్రూవ్మెంట్కి సంబంధించి ఫీ ఎంత అనేది మనకు అఫీషియల్గా దానికి సంబంధించి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఒకసారి ఇక్కడ చూడవచ్చు పద్దెనిమిది నుండి ఇంటర్ సప్లమెంటరీ ఫీ చెల్లింపనిచ్చారు ఇక్కడ మ్యాటర్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు వరకు అయితే ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది సప్లిమెంటరీ అయినా రికౌంటింగ్ అయినా రివెరిఫికేషన్ అయినా ఇంప్రూవ్మెంట్ కోసమైనా అయినా సరే దీనికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు జవాబు పత్రాల ఒక్కో పేపర్ రివెరిఫికేషన్కు రూపాయలు పదమూడు వందలు అలాగే రికౌంటింగ్కి కనుక చూసుకున్నట్టయితే ఒక్కో పేపర్కు రెండు వందల అరవై రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది అలాగే సప్లిమెంటరీ పరీక్షల కోసం ఇంటర్మీడియట్ మొదటి రెండో సంవత్సరాల విద్యార్థులు పేపర్లతో సంబంధం లేకుండా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కనుక చూసుకున్నట్టయితే మీరు ఒకటి ఫెయిల్ అయ్యారా రెండు ఫెయిల్ అయ్యారా అనేది పేపర్లతో సంబంధం లేకుండా ఇప్పుడు కంప్లీట్గా ఫస్ట్ ఇయర్ వాళ్ళైనట్టయితే ఫైవ్ ఫిఫ్టీ అదే సెకండ్ ఇయర్ వాళ్ళినట్టయితే ఫైవ్ ఫిఫ్టీ అయితే పే చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ ప్రాక్టికల్స్కి సంబంధించి చూసుకున్నట్టయితే టూ ఫిఫ్టీ రూపీస్ అలాగే బ్రిడ్జ్ కోర్సులకు సంబంధించి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే ఇంటర్ మొదటి సంవత్సరంలో అన్ని పేపర్లు ఉత్తీర్ణులై అలాగే ఇంప్రూవ్మెంట్ కోసం ఎవరైనా సరే ఎగ్జామ్ రాయడానికి ఎంత పే చేయాలంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఏదైతే పరీక్ష ఫీజుతో పాటు ఇంప్రూవ్మెంట్కి గుర్తుంచుకోండి ఇంప్రూవ్మెంట్కి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఎగ్జామ్ ఫీతో పాటు ప్రతి పేపర్కి మీరు ఎన్ని పేపర్లు ఇంప్రూవ్మెంట్ రాయాలనుకుంటున్నారో ప్రతి పేపర్కి వన్ సిక్స్టీ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ మొదటి రెండో సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాయాలనుకుంటే సైన్స్ విద్యార్థులు పద్నాలుగు వందల నలభై అదేవిధంగా ఆర్ట్స్ విద్యార్థులు చూసుకున్నట్టయితే పన్నెండు వందల నలభై అయితే పే చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు తమ తమ కళాశాలల్లో సంప్రదించాలని సూచించారు కాగా మే ఇరవై ఐదు నుండి జూన్ ఫస్ట్ వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నామని ఫీజు చెల్లింపు నాకు మరో అవకాశం ఉండదని ఈ విషయం అన్ని కళాశాలల ప్రిన్సిపాల్ గుర్తించాలని అయితే మనకి ఇక్కడ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో కంప్లీట్గా ఫీ డీటెయిల్స్ అయితే ఇవే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మీరు మీ కాలేజ్కి వెళ్ళి ఫీ అయితే పే అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్